ఐపీఎల్ 2024 38వ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ మరియు ముంబై ఇండియన్స్ జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ అయితే ఈరోజు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదిక ఆడబోతున్నారు. సో ప్రీవియస్ కి రెండు జట్లు ఏడాది ఫస్ట్ మ్యాచ్ లో తలపడినప్పుడు ఆర్ఆర్ టీం ఒక ఘన విజయం సాధించారు. దీంతో ఖచ్చితంగా అమ్మే టీం ఈ మ్యాచ్ లో రీవెంజ్ తీసుకోవాలని చూస్తారు. బట్ ఇన్వే మనం అయితే వీడియోలో ఇరు జట్ల ప్లేయర్స్ మధ్య ఉన్న టాప్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ గురించి తెలుసుకుందాం. మెయిన్ ముంబై స్టార్ పేసర్ బుమ్రాకు చాలా మంది రాజస్థాన్ బ్యాట్స్మెన్ మీద మంచి రికార్డు ఉంది. సో ఆ బ్యాట్స్మెన్ ఎవరు అండ్ రికార్డ్ ఏంటి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలతో ఈ మ్యాచ్ సంబంధించిన టాప్ ఫైవ్ ప్లేయర్ బ్యాట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ ఫైవ్ షమ్రాన్ అట్మైర్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా. ఇదైతే డెత్ ఓవర్స్ లో ఉన్నపై ఒక హై వోల్టేజ్ బ్యాటిల్. మెయిన్ అట్మైర్ చూసుకుంటే రాజస్థాన్ టీమ్ కు అవసరమైన ప్రతిసారి కూడా డెత్ ఓవర్స్ లో బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే మ్యాచ్ లో అయితే డెత్ ఓవర్స్ లో బుమ్రా లాంటి ఒక డేంజరస్ ఫాస్ట్ బౌలర్ ను ఫేస్ చేయాలి. మెయిన్లీ బుమ్రా చూసుకుంటే ప్రజెంట్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. అలాగే అట్మైర్ మీద అతని రికార్డ్ వేరే లెవెల్లో ఉంది. సో ఇప్పటి వరకు వీళ్ళిద్దరు మొత్తం T20 ఫార్మేట్ లో 8 ఇన్నింగ్స్ లో తలపడ్డారు. అండ్ 8 ఇన్నింగ్స్ లో 20 బాల్స్ వేసిన బుమ్రా కేవలం 15 పరుగులు మాత్రం ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ అట్మైర్ ఏకంగా 4 టైమ్స్ అవుట్ చేశాడు. సావరేజ్ పరంగా చూసుకున్న, స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్న బుమ్రాకి అట్మైర్ మీద మామూలు రికార్డ్ లేదు. చూడాలి మరి ఈ మ్యాచ్ లో అట్మైర్ బుమ్రాని కౌంటర్ చేయడం కోసం ఎలాంటి ప్లాన్ తో వస్తాడనేది. నెంబర్ ఫోర్ సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ యజ్వేందర్ చహల్. ఇదైతే మిడిల్ ఓవర్స్ లో ఉన్నపై ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ ఏడాది ఐపీఎల్లో చహల్ మంచి ఫామ్ లో ఉన్నాడు. కన్సిస్టెంట్ గా ప్రతి మ్యాచ్ లో కూడా వికెట్లు తీస్తున్నాడు. అదరాని సూర్య చూసుకున్న అమ్మాయి టీంకి 4 మ్యాచ్ లో 2 50s కొట్టాడు. మరి ముఖ్యంగా అమ్మాయి టీంకి మిడిల్ ఓవర్స్ లో ఉన్న బ్యాటింగ్ పవర్ హౌస్ సూర్యనే. సో ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో అయితే చహల్ స్కై లైన్ ఒక టాప్ క్లాస్ బ్యాట్స్మెన్ ఆపాలి. అండ్ వీళ్ళిద్దరి మధ్య ఇప్పటి వరకు బ్యాటిల్ చూసుకుంటే చహల్ చాలా వరకు డామినేట్ చేయగలిగాడు. మొత్తం 12 ఇన్నింగ్స్ లో 71 బాల్స్ వేసి 83 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో స్కై ను 3 టైమ్స్ అవుట్ చేశాడు. సో యావరేజ్ చూసుకున్న, స్ట్రైక్ రేట్ చూసుకున్న స్కై రేంజ్ అయితే లేవు. ఎస్పెషల్లీ స్ట్రైక్ రేట్ బిలో 120 ఉంది. చూడాలి మరి మ్యాచ్ లో వీళ్ళిద్దరు ఎవరు పైచే సాధిస్తారనేది. నెంబర్ 3 హార్దిక్ పాండ్యా వర్సెస్ అవేష్ ఖాన్. ఇదైతే మిడిల్ అండ్ ఓవర్స్ లో ఉన్నపై మరో ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ అమ్మాయి కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన ఫామ్ తో చాలా ఇబ్బంది పడుతున్నాడు. అదర్ హ్యాండ్ అవేష్ ఖాన్ చూసుకుంటే ఈ సీజన్ లో చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఎస్పెషల్ డెత్ ఓవర్స్ లో చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నాడు. సో మరోసారి అయితే మ్యాచ్ లో ఆర్ఆర్ టీంకి అవేష్ ఖాన్ డెత్ ఓవర్స్ లో ఒక కీ బౌలర్ కాగలడు. మెయిన్ అతనికి హార్దిక్ పాండ్యా మ్యాచ్ చూసుకుంటే ఎక్సలెంట్ రికార్డు ఉంది. వీళ్ళిద్దరు 6 ఇన్నింగ్స్ లో తలపడితే 27 బాల్స్ వేసిన అతను కేవలం 17 పరుగులు మాత్రం ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ పాండ్యాని 2 టైమ్స్ అవుట్ చేశాడు. సావరేజ్ చూసుకున్న, స్ట్రైక్ రేట్ చూసుకున్న హార్దిక్ పాండ్యా అయితే 2 వర్స్ట్ గా ఉన్నాయి. మెయిన్ ఆ స్ట్రైక్ రేట్ చూస్తే 63 ఉంది. సో T20 ఫార్మేట్ లో ఎంత తక్కువ స్ట్రైక్ రేట్ అంటే అదొక క్రైమ్. చూడాలి మరి మ్యాచ్ లో ఫామ్ తో స్ట్రగుల్ అవుతున్న హార్దిక్ పాండ్యా ఆవేశ్ ఖాన్ ఎలా కౌంటర్ చేస్తాడనేది. నెంబర్ 2 రోహిత్ శర్మ వర్సెస్ ట్రెంట్ బోల్ట్. ఈ బ్యాటిల్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకున్న అవసరం లేదు. ఆల్మోస్ట్ వీళ్ళిద్దరు మ్యాచ్ ఆడిన ప్రతిసారి కూడా ఈ బ్యాటిల్ ఉంటుంది. సో మరోసారి అయితే పాపులర్ లో మనం రోహిత్ శర్మ మరియు ట్రెంట్ బోల్ట్ మధ్య ఒక అద్భుతమైన బ్యాటిల్ చూడొచ్చు. మెయిన్లీ రెండు జట్లు చివరిగా తలపడినప్పుడు ట్రెంట్ బోల్ట్ ఫస్ట్ బాల్ గా రోహిత్ శర్మ వికెట్ తీశాడు. దీంతో ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ కంబ్యాక్ చేయాలని చూస్తాడు. బట్ ఇన్ ఓవరాల్ గా వీళ్ళిద్దరు మధ్య T20 ఫార్మేట్ లో స్టాట్స్ చూసుకుంటే మాత్రం బోల్ట్ దే పైచే. మొత్తం 14 ఇన్నింగ్స్ లో 52 బాల్స్ వేసి 69 పరుగులు మాత్రం ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్ లిట్ మ్యాన్ 5 టైమ్స్ అవుట్ చేశాడు. సో మరోసారి అయితే డెఫినెట్లీ బోల్ట్ తన లెఫ్ట్ ఆర్మ్ స్వింగ్ బౌలింగ్ తో రోహిత్ శర్మను ఇబ్బంది పెడతాడు. చూడాలి మరి ఈ మ్యాచ్ లో హిట్ మ్యాన్ అతను ఎలా కౌంటర్ చేస్తాడు అనేది. నెంబర్ 1 జాస్ బట్లర్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా. ఇది కూడా పాపులర్ ఉన్నపై ఒక మోస్ట్ ఎగ్జైటింగ్ బ్యాటిల్. మెయిన్లీ జాస్ బట్లర్ చూసుకుంటే తన లాస్ట్ మ్యాచ్ లోనే సెంచరీ కొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అలాగే బుమ్రా చూసుకున్న తన లాస్ట్ మ్యాచ్ లో అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి అతను కూడా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. సో ఇద్దరు ఇన్ఫామ్ ప్లేయర్స్ మధ్య జరగబోయే బ్యాటిల్ అయితే నిజంగా టాప్ మ్యాచ్ లో ఉండబోతుంది. మెయిన్లీ బుమ్రా చూసుకుంటే ఇప్పటివరకు బట్లర్ ని చాలా డామినేట్ చేశాడు. వీళ్ళిద్దరు T20 ఫార్మేట్ లో మొత్తం 11 ఇన్నింగ్స్ లో తలబడితే 75 బాల్స్ వేసిన అతను కేవలం 65 పరుగులు మాత్రం ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ బట్లర్ నేకంగా 4 టైమ్స్ అవుట్ చేశాడు. సో యావరేజ్ ప్రకారం చూసుకున్న, స్ట్రైక్ రేట్ ప్రకారం చూసుకున్న బట్లర్ కి అయితే బుమ్రా మీద అస్సలు మంచి రికార్డ్ లేదు. చూడాలి మరి మ్యాచ్ లో ఇద్దరు టాప్ రేటెడ్ ప్లేయర్స్ మధ్య జరగబోయే బ్యాటిల్ లో ఎవరు పైచే సాధిస్తారనేది. ఇక బట్లర్ మీద అట్మైర్ తో పాటు బుమ్రాకు సంజు శాంసన్ మీద రేయన్ పరగ్ ఇద్దరి మీద కూడా చాలా మంచి రికార్డు ఉంది. మెయిన్లీ 4 బ్యాట్స్మెన్ ఎవరికి కూడా బుమ్రా మీద 100 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ లేదు. సో డెఫినెట్లీ మరోసారి అయితే బుమ్రా అన్ని పేజెస్ లో కూడా మ్యాచ్ లో ముంబై టీంకి మరోసారి కీలక బౌలర్ కాబోతున్నాడు. మరి మీరు ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎగ్జైటింగ్ వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.